హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్ రెసిపీస్. ఈరోజు మీకు ఒక మంచి యూస్ఫుల్ టిప్ షేర్ చేస్తానండి. చలికాలంలో పెరుగు తోడుకోవట్లేదని చాలామంది బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటారు. ఆ అవసరం లేకుండా ఇవాళ నేను చెప్పే విధానంగా మీరు కనుక తోడు పెట్టుకుంటే నైట్ అంతా కూడా అవసరం లేదండి. కొన్ని అవర్స్లోనే మనకి పెరుగు చక్కగా తోడైపోతుంది, మనం వాడుకోవచ్చు అనమాట. దీనికోసం పాలు కాచిన తర్వాత గోరువెచ్చగా కంటే కొంచెం వేడిగా, అంటే మధ్యస్థంగా ఉన్నప్పుడు ఇందులో మనం ఒక స్పూన్ పెరుగు వేసుకోవాలి. మిగతా కాలాల్లో అయితే కొద్దిగా అయితే సరిపోతుందండి. చలికాలంలో మనం కొంచెం ఒక స్పూన్ పెరుగు వేసుకోవడం అవసరం ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ తీసుకుని మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా పాలని తోడు రెండు బాగా కలిసేలాగా ఒక 5-6 సార్లు తిరగొట్టాలి. ఇలా చేయడం వల్ల పాలల్లో తోడు అనేది బాగా కలిసి మనకి పెరుగు అనేది త్వరగా తోడుకోవడానికి సహాయపడుతుంది. ఇప్పుడు ఈ పాలని ఏదైనా ఒక బాక్స్లో తీసుకోండి, లేదంటే మామూలు గిన్నె కంటే కూడా బాక్స్ మనం మూత పెట్టుకోగలిగేది ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ కానీ దాంట్లో పోసుకున్న తర్వాత ఈ విధంగా మీరు ఏదైనా హాట్ బాక్స్లో కానీ అవెన్లో కానీ కొద్దిగా వేడిగా ఉన్న ప్రాంతంలో మనం కనుక దీన్ని పెట్టి ఉంచితే కొన్ని గంటల్లోనే చక్కగా పెరుగు అనేది తోడుకుంటుంది. ఇది మీకు కాలంతో సంబంధం లేకుండా కొంచెం చలికాలంలోనే మనకి ఈ విధంగా చేయాలి, కానీ మిగతా రోజుల్లో అయితే ఇలా చేసి బయట ఉంచుకున్నా కూడా పెరుగు త్వరగా తోడుకుంటుంది. ఇప్పుడు చూసారు కదా మన పెరుగు ఎంత చక్కగా పర్ఫెక్ట్గా తోడైందో. ఇలా ఒకసారి ట్రై చేసి తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్స్లో షేర్ చేయండి. మరి ఈ వీడియో నచ్చిందా ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి టిప్స్ అండ్ రెసిపీస్ మన ఛానల్లో మీరు చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన చిన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. టిల్ దెన్ బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.